ఆఖరు ఐదు క్షణాలు. ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరం రెండు అరచేతులను వేళ్ళను విడతీసి రెండు కళ్ళ మీద మూడు క్షణాల పాటు ఉంచుకుందాము. మూడు, రెండు, ఒకటి, సున్నా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరం రెండు కళ్ళ మీద నుంచి రెండు అరచేతి వేళ్ళను నెమ్మదిగా తీసివేస్తూ హాయిగా నవ్వుతూ చూస్తూ మరి మామూలు స్థితికి వస్తాము. మరి చక్కటి ఈ యొక్క సాయంకాలం ధ్యానానికి చప్పట్లతో ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభ సాయంత్రము, నమస్కారము. ఈ యొక్క భజగోవిందం అన్నటువంటి జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతము. మొదటగా జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మల వారికి మరియు ఆదిశంకరాచార్యుల వారికి మరియు వ్యాస భగవానుల వారికి ఈ యొక్క లోక సమస్త గురు మండలికి, గురు పరంపరకు, సమస్త యోగేశ్వరులందరికీ కూడా పాద నమస్కారాలు చేసుకుంటూ మరి ఈ యొక్క స్వరాజ్య ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి వేదాంతం లక్ష్మీనారాయణుల వారికి పాదపద్మములకు, మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అధ్యక్షులు వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ యొక్క ప్రవచనకర్తలైనటువంటి మాతృశ్రీ రత్నమ్మ మేడం గారికి మరియు వారి పతిదేవులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాముల వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ మరి ఈ సెషన్లలో పాల్గొన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం గత మూడు నెలల కాలంలో 8 ఎపిసోడ్లలో ఈ యొక్క శంకరాచార్యుల వారి విరచితమైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మబోధనను తెలియజేసేటువంటి 31 శ్లోకాల భజగోవిందం అన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఖండాన్ని మనం తెలియజేసుకుంటున్నాము. మనం గతంలో 8 భాగాలు తెలుసుకున్నాము. ఒక్కొక్క ఎపిసోడ్లో దాదాపు 4 శ్లోకాల పాటు. మరి ఈరోజు 9 భాగానికి వచ్చాము. ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించవలసిందిగా ప్రవచనకర్తలైనటువంటి మాతృశ్రీ రత్నమ్మ అమ్మగారిని నేను సవినీయంగా నేను వేడుకుంటున్నాను. ఓకే మేడం. ఓం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శాస్త్రం శారీరమీమాంస దేవస్థు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు మే జన్మ జన్మని. శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం లక్ష్మణార్యాయ నమో నమః. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, వేద వ్యాస మహర్షికి మరియు ఆది శంకరాచార్యుల వారికి, లక్ష్మణార్యులకు, పత్రిజీ గారికి శతకోటి వందనములు. మరి ఈ జూమ్ సెషన్లో పాల్గొనేటటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా వందనం. మనము శంకరాచార్యులు వారి శిష్యులు కలిసి బోధించినటువంటి ఈ భజగోవిందము శ్లోకములను గురించి, అందులో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని సవివరంగా తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలోని ఒక్కొక్క ఘట్టాన్ని గురించి మనము ప్రతి ఎపిసోడ్లో కూడా కొంత తెలుసుకుంటూ ఉన్నాము. గత 2 క్లాసుల నుంచి మనము
శంకరుడు మరియు మండన మిశ్రుడు వీరిద్దరి మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణను గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కూడా వారి మధ్య నడిచినటువంటి సంభాషణ సంవాదము ఇది ఎంతో కూడా జ్ఞాన సంబంధమైనటువంటిది. ఎందుకంటే శంకరుడు గొప్ప పండితుడు, వేదములను వేదాంగములను సకల శాస్త్రాలను అధ్యయనము చేసినటువంటి వాడు. అలాగే మండన మిశ్రుడు కూడా సామాన్యుడు కాదు, ఆయన కూడా వేదాలు వేదాంగాలు చక్కగా అధ్యయనము చేసినటువంటి వాడు. మరి ఇద్దరు పండితుల మధ్య జరిగేటటువంటి సంవాదమే ఇది కనుక ఇది ఎంతో జ్ఞాన సంబంధమైనటువంటిది. అసలు శంకర విజయంలో చదివితే చాలా బాగా ఉంటుందన్నమాట, ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నది. ఇక ముందు క్లాసులో తత్వమసి అని పలికినంత మాత్రాన మనకు జ్ఞానం కలగదు, అది కేవలము ఒక శబ్దమే అనేసి మండన మిశ్రుడు అనేసరికి అప్పుడు శంకరుడు మండన మిశ్రుడికి నాలుగు మహావాక్యాలను గురించి సవివరంగా చెప్తాడు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ అన్నటువంటి నాలుగు వేదములలోని నాలుగు మహావాక్యాలను గురించి యథార్థ తత్వాన్ని అనగా జీవ బ్రహ్మముల యొక్క ఐక్యమును గురించి ప్రామాణికంగా నిరూపణ చేస్తూ చెప్పాడన్నమాట. అయితే అవన్నీ విన్న తర్వాత కూడా ఈ మండన మిశ్రుడిలో సంశయాలు పోలేదు. తిరిగి ప్రశ్నిస్తాడు ఏమని అంటే, ఓ యతీశ్వరా, మీరేమో చెప్తూ ఉన్నారు జీవ బ్రహ్మ ఐక్యము నాకు ప్రమాణాలను గురించి చెప్తూ ఉన్నారు, అయితే ఈ ప్రమాణాలలో కూడా జ్ఞాన విధి అన్నది ఒకటి ఉంది కదా, శాస్త్ర విధి అని చెప్పుకోవచ్చు, జ్ఞాన విధి. మరి విధి అంటే కర్మ కదా, కర్మలు చేయవలసిందే కదా. ఏదైనా సరే ఒక విధిని నిర్వహించినప్పుడే ఫలితం అన్నది లభిస్తుంది. మరి ముక్తి అన్నటువంటి ఫలము కలగాలి అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి విధిని కర్మలను చేయవలసిందే. మీకు పూర్వ మీమాంస గురించి తెలిసినట్లు లేదు, అందుకనే మీరు కేవలం వేదాంతం ఒక్కటే తెలుసుకున్నారు కాబట్టి ఏ కర్మలు వద్దంటున్నారు. మరో వేదములలో కర్మకాండ ఉపాసనా కాండాలు ఉన్నాయి కదా, అందులో అనేకమైనటువంటి యజ్ఞ యాగాలన్నింటినీ చెప్పినారు, మరి అవన్నీ కూడా చేయవలసినవే కదా, అప్పుడే కదా ముక్తి లభిస్తుంది, ఏమి చేయకపోతే ఎట్లా వస్తుంది అని అడుగుతాడనమాట మండన మిశ్రుడు. దానికి శంకరాచార్యుల వారు ఇంకాస్త వివరంగా చెప్తూ వస్తారు ఏమని అంటే, మండన మిశ్ర, నువ్వు చెప్పినట్లుగా విధి నిర్వహణ అన్నది చెయ్యాలి, అయితే ఎటువంటి యాగాలు చెయ్యాలి? సోమయాగము, దీనినే అంతర్యాగము అంటారు. దీనికే భగవద్గీతలో జ్ఞాన యజ్ఞము అని పరమాత్మ చెప్పాడు. కనుక సోమయాగము ద్వారా, సోమయాగము అన్నా అంతర్యాగము అన్నా జ్ఞానము యజ్ఞము అన్నా ఒకటే, అటువంటి యజ్ఞము ద్వారా మనము ముక్తి అన్నటువంటి ఫలమును పొందవచ్చును. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేదనం, బ్రహ్మం యొక్క అనుభూతిని పొందాలి అంటే మరి ఏం చేయాలి? సాధన చెయ్యాలి. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. కనుక బ్రహ్మం అనగా ఏమిటి, ఆత్మ అనగా ఏమిటి అన్నది చక్కగా ముందుగా మనము శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. అయితే శాస్త్రాల ద్వారా తెలుసుకున్న దానిని సాధన ద్వారా సోమయాగము, దీనినే మనము ధ్యానముగా చెప్పుకుంటూ ఉన్నాము. ధ్యానము ద్వారా అంతర్యాగము ద్వారా మాత్రమే మనము పొందగలము, అప్పుడే బ్రహ్మతత్వాన్ని మనము తెలుసుకోవడము. ఎప్పుడైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటామో అదియే ముక్తి, కానీ
బాహ్యములో మనము ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా కూడా ముక్తి మాత్రము లభించదు, కేవలము పుణ్య ఫలమే లభిస్తుంది. ఈ మాటనే మనకు ముండకోపనిషత్తులో కూడా చెప్పారు కదా, వేద వేదాంగములన్నీ కూడా అపరావిద్యలే. పరావిద్య అంటే అంతర్ముఖంగా ప్రయాణం సాగించడమే పరావిద్య అన్నారు. పరావిద్య ద్వారానే మోక్షం కలుగుతుంది, కానీ కేవలము శాస్త్రాలను చదివితే కలగదు. అట్లాగే దీనికి శంకరుడు మరొక దృష్టాంతాన్ని కూడా వివరించాడు అన్నమాట, రజ్జు సర్పభ్రాంతి. మరి తాడును చూసి పాము అనుకోవడం, రజ్జువు అంటే తాడు, తాడును చూసి సర్పము పాము అని ఎప్పుడైతే భ్రాంతి పడతామో భ్రమను చెందుతామో అప్పుడేమవుతున్నది, మనలో భయము కలుగుతూ ఉన్నది, బాధ కలుగుతూ ఉన్నది, దుఃఖము కలుగుతూ ఉన్నది. లేని పామును ఉంది అని భ్రమపడుతున్నాము, కనుకనే మనలో ఇటువంటి వికారాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనము టార్చి వెలుగు ద్వారా అక్కడ ఉన్నది పాము కాదు తాడు అన్నటువంటి యథార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడేమైపోయింది, మనలో భయము లేదు, బాధ లేదు, దుఃఖము లేదు. భ్రాంతిలో ఉన్నంత వరకు ఆ వికారాలు కలుగుతాయి, ఎప్పుడైతే యథార్థాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఏ వికారాలు ఉండవు. అదే ప్రకారముగా మనమందరము కూడా ఎలాగ ఉన్నాము, దేహమును నేను, నేనొక జీవుడను, పుడుతూ ఉన్నాను మరణిస్తున్నాను అన్నటువంటి భ్రాంతిలో ఉన్నారు. మరి ఈ భ్రాంతిలో ఉన్నాము కనుకనే మనము ఏ కష్టము వచ్చినా నాకు బాధ కలుగుతూ ఉన్నది, దుఃఖం కలుగుతూ ఉన్నది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాము, దుఃఖిస్తూ ఉన్నాము, భయపడుతూ ఉన్నాము, రోధిస్తూ ఉన్నాము, అన్ని వికారాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ నాకు కలుగుతూ ఉన్నాయి అన్నటువంటి భ్రాంతిలో ఉన్నాము. మరి మన యొక్క యథార్థ స్వరూపం ఏంటి, ఆత్మస్వరూపము. ఆత్మకు ఏ వికారములు అంటవు, కానీ దేహ భ్రాంతిలో ఉన్నాము కనుకనే ఆ వికారాలకు గురి అయ్యి బాధపడుతూ ఉన్నాము. కనుక మండన మిశ్రుడికి అదే శంకరుడు చెప్పాడనమాట, దేహ భ్రాంతిని ఎప్పుడైతే వదలాలి అంటే ఏం కావాలి, ఆత్మ జ్ఞానము, ఆత్మ అనుభవము కావాలి. అటువంటి ఆత్మానుభవాన్ని పొందాలి అంటే అంతర్యాగం చేయాలి, కానీ బాహ్య యజ్ఞాల వల్ల ప్రయోజనము లేదు మండన మిశ్ర అని శంకరుడు వివరిస్తాడు అన్నమాట. అలాగా వాళ్ళిద్దరికీ కూడా ఈ సంవాదం అన్నది దాదాపుగా 17 రోజులు నడుస్తుందన్నమాట. పగలు రాత్రి అలాగ కంటిన్యూగా 17 రోజులు ఇద్దరు కూడా. మరి మండన మిశ్రుడు కూడా శాస్త్రాలు బాగా అధ్యయనం చేశాడు కనుక ఒక్కొక్క శాస్త్రంలోని అంశాలను గురించి చెబుతూ ఉంటే దానికి శంకరుడు వివరణ ఇస్తూ కర్మలన్నింటినీ కూడా ఖండిస్తూ వచ్చాడనమాట. ఇక చివరికి మండన మిశ్రుడికి అర్థమైపోతుంది, నేను నడిచే మార్గం సరియైనది కాదు అని. ఆయనకే ఆ శంకరుడు చెప్పినటువంటి జ్ఞానం ద్వారా కొంతవరకు అవగాహన కలుగుతుంది. అయితే మళ్ళీ ఒకసారి తన గురువైనటువంటి జైముని మహర్షిని వేడుకుంటాడనమాట. మనసులో తలుసుకోగానే జైముని మహర్షి కూడా అక్కడికి వస్తారు. ఆయన వచ్చి మండన మిశ్రుడితో చెప్తాడు, ఓ మండన మిశ్ర, ఈ యతీశ్వరుడు సామాన్యుడు కాదు నాయన, సాక్షాత్తు శివుడే. ఆ శివుడే ఈ శంకరుడి రూపంలో అవతరించినాడు. అట్లాగే నీవు కూడా సామాన్యమైనటువంటి వాడివి కాదు, సాక్షాత్తు బ్రహ్మవే నీవు, చతుర్ముఖ బ్రహ్మము నీవు. అలాగే మీ భార్య అయినటువంటి ఉభయ భారతి కూడా సాక్షాత్తు ఆ సరస్వతీ దేవియే. మీరు ముగ్గురు కూడా అవతరించినారు ఎందుకోసమో, సమాజాన్ని ఉద్ధరించడం కొరకు. ఎందుకంటే ఆ కాలములో సమాజంలో నాస్తికత్వం ఎక్కువగా ఉండే, నాస్తికుడు అంటే అర్థము దేవుడు లేడు అనేవాడు. అంతేకాకుండా వేదముల పట్ల శాస్త్రముల పట్ల విశ్వాసం లేని వాడిని కూడా నాస్తికుడు అంటారు. అట్లాగా ఎప్పుడైతే నాస్తిక భావాలు పెరిగిపోయినాయో అక్కడ సమాజంలో ఏమైపోతుంది, వాది వరుసలు ఉండవు, ధర్మ మార్గము అన్నది ఉండదన్నమాట. ఎటువంటి దుర్మార్గాలు చేయడానికి కూడా వెనుకాడరు ఈ నాస్తిక స్వభావులు. కనుక సమాజము చాలా
క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది కనుక అస్తిత్వాన్ని నెలకొల్పడం కొరకు అద్వైత సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేయడం కొరకు శంకరుడు అవతరించినాడు. ఆయనతో పాటి బ్రహ్మ మరియు సరస్వతి కూడా జన్మకు వచ్చారు అనేసి జేముని మహర్షి కనుక ఓ మండన మిశ్ర నీవు శంకరుడు చెప్పినటువంటి మతాన్ని అవలంబించు ఆయన చెప్పిన ప్రకారము నడుచుకుని ఈ యొక్క సంసారం నుండి బయటపడు నాయన అని చెప్పేసి ఆ గురువు వెళ్ళిపోతాడనమాట. మరి గురువు వాక్యాలు విన్న తర్వాత మండన మిశ్రుడికి బాగా దృఢమైపోతుంది శంకరుని గురించి. అప్పుడు శంకరాచార్యుల వారితో అంటాడు, ఓ యతీశ్వర, ఇంతవరకు నేను కర్మ సిద్ధాంతంలో ఉన్నాను, కర్మలను చేయాలి అనుకుంటూ ఉన్నాను, సిరి సంపదలు భోగ భాగ్యాలు ఇదే జీవితము, ఇల్లు ఇల్లాలు సంసారము ఇదియే జీవనముగా గడుపుతూ వచ్చాను. ఇప్పుడు మీ బోధనల ద్వారా నాకు అర్థమైంది, ఏది తెలుసుకోవాలనో ఎలాగ జ్ఞానాన్ని పొందాలనో మీ ద్వారా తెలుసుకున్నాను అనేసి తన యొక్క ఓటమిని అంగీకరిస్తాడనమాట. అయితే అక్కడే పక్కనే ఉన్నది కదా వాళ్ళ భార్య ఉభయ భారతి, ఆమె ముందుకొచ్చి అంటుంది ఏమని అంటే, ఓ యతీశ్వర, మీ యొక్క వాదములో నా భర్త ఓడిపోయినంత మాత్రాన పూర్తిగా మీరు ఓడించినట్లు కాదు. ఎందుకు అంటే నా భర్తల సగభాగము నేను ఉన్నాను. మరి మండన మిశ్రుని మీరు ఓడించారు అంటే మీరు కేవలం సగభాగాన్ని మాత్రమే ఓడించినారు, మరొక సగభాగమైనటువంటి నేనున్నాను కదా. నన్ను మీరు ఓడించినప్పుడే పూర్తిగా గెలిచిన వారవుతారు. అంతేకాకుండా నేను చిన్నప్పుడు ఒక కథ నేను విన్నాను మా అమ్మ ద్వారా అని చెప్తుంది అన్నమాట. ఈ ఉభయభారతి బాలికగా చిన్న పిల్లప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక మునీశ్వరుడు వస్తాడట, సాధువు. అతను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లి అంటే ఉభయభారతి వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చినటువంటి సాధువును ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యమునిచ్చి తర్వాత తన కూతురు యొక్క భవిష్యత్తును గురించి అడుగుతుంది. అప్పుడు ఆయన ఆ కూతురుని చూసి, అమ్మా ఈ ఈ బాలికకు మంచి భవిష్యత్తు ఉంది, చక్కగా జ్ఞానాన్ని పొందుతుంది, వేదాలను అన్నింటినీ కూడా బాగా అధ్యయనం చేస్తుంది, అలాగే మంచి వ్యక్తితోనే వివాహం అవుతుంది, ఆ వివాహం చేసుకునే వ్యక్తి కూడా ఎవరో కాదు సాక్షాత్తు ఆ బ్రహ్మయ్యే మండన మిశ్రుడుగా జన్మించాడు, ఆయననే మీ కూతురిని వివాహం చేసుకుంటాడు, మీ కూతురు కూడా పూర్వజన్మలో ఆమె పూర్వము సరస్వతి దేవియే ఇలాగ అవతరించింది, కాబట్టి మండన మిశ్రుడికి మీ కూతురికి వివాహం జరుగుతుంది, అయితే వాళ్ళు అలాగ సుఖభోగాలు బాగా అనుభవిస్తూ ఉంటే కొంతకాలానికి ఒక యతీశ్వరుడు వస్తాడు, ఆ యతీశ్వరుడికి మీ కూతురు యొక్క భర్తకు సంవాదం జరుగుతుంది, ఆ సంవాదంలో మీ కూతురు యొక్క భర్త ఓడిపోతాడు అని ఆయన చెప్తాడంట. ఆ మాటలు ఈ ఉభయ భారతి చిన్నప్పుడు వినింటుంది వాళ్ళ తల్లి ద్వారా, అదే మాట చెప్తుంది యతీశ్వరుడితో, నేను చిన్ననాడు మా అమ్మ ద్వారా విన్నటువంటి విషయం నాకు ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉంది, ఆయన చెప్పినట్లే అన్ని జరుగుతూ వచ్చాయి, అయితే ఇక్కడ ఈ వాదంలో మీరు పూర్తిగా గెలవాలి అంటే నన్ను కూడా గెలవాలి, మరి నాతో వాదనకు సిద్ధమేనా అని అడుగుతుంది. దానికి శంకరాచార్యుల వారు, అమ్మా తప్పకుండా నేను మీతో కూడా వాదము జరిపేదను, నేను సిద్ధమే అంటాడన్నమాట. సరే అయితే రేపటి నుంచి మనిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది అని చెప్తుంది ఉభయ భారతి. తర్వాత వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. ఎందుకంటే జ్ఞానులు జ్ఞానుల యొక్క సంవాదం కూడా జ్ఞాన సంబంధమే ఉంటుందన్నమాట. అది ఇక భజగోవిందములోకి వద్దాం. భజగోవిందము శంకరాచార్యులు తన శిష్యులతో కలిసి ఆ కాశీపట్టణంలోని పండితుడికి బోధిస్తూ ఉన్నారు. మరి శంకరాచార్యుల యొక్క శిష్యులు మొత్తం 14 మంది ఉంటే ఇంతవరకు మనము
పది మంది శిష్యులు చెప్పినటువంటి శ్లోకాలకు తాత్పర్యమును అంతరార్థాన్ని కూడా తెలుసుకున్నాము. ఇక 11వ శిష్యుడు, ఆయన పేరు మేధాతిథి. మేధాతిథి అన్నమాట. మరి ఈయన ఏం చెప్పారు అంటే, ఈ విశ్వమంతా విష్ణుమయమే, విష్ణుతత్వమే అని బోధిస్తూ ఇలాగ చెప్పారన్నమాట. త్వయి మయి సర్వ త్రైకో విష్ణుకో వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుకో భవ సమచిత్త సర్వత్ర త్వం వాంఛ్య చిరాధ్యది విష్ణుత్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రాక్షతి డుగ్రుం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకో నాయన అంటూ, త్వయి మయి సర్వత్రైకో విష్ణుకో. త్వయి మయి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. త్వం మయి, త్వయి అంటే త్వం నీవు, మయి అంటే నేను. త్వయి మయి అంటే నీవు నేను. అలాగే సర్వం అంటే సమస్తమైనటువంటి మానవులు, నీవు నేను సమస్తమైనటువంటి వారందరూ కూడా విష్ణుత్వం. త్వయి మయి సర్వత్రైకో విష్ణుకో, అందరూ కూడా ఆ విష్ణువు నుండే పుట్టినాము. ఆ విష్ణువు యొక్క తత్వము నుండే ఆవిర్భవించాము. నీవు కానీ నేను కానీ, అలాగే విశ్వంలో ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా ఆ విష్ణువు నుండే వచ్చాయి. త్వయి మయి సర్వత్రైకో విష్ణుకో, వ్యర్థం కుప్పేసి మయ్య సహిష్ణుకో. మరి ఆ విష్ణుతత్వాన్ని తెలుసుకోకుండా మనము మన యొక్క ఆయుష్యునంతా కూడా వ్యర్థం చేసుకుంటూ ఉన్నాము. వ్యర్థం కుప్పేసి వ్యర్థం చేసుకుంటూ ఉన్నాము మన యొక్క ఆయుష్యునంతా కూడా. వ్యర్థం కుప్పేసి మయ్యో సహిష్ణుకో భవ సమచిత్త సర్వత్రత్వం. మన యొక్క చిత్తమును సమ అంటే బ్రహ్మము, బ్రహ్మము పైన లగ్నము చేయాలి. వాంఛ్య చిరాద్యది విష్ణుత్వం, వాంఛ అంటే కోరిక. ఆ విష్ణుతత్వాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక కలిగి మన యొక్క చిత్తమును ఆ భగవంతుడి పైన, ఆ విష్ణువు పైన లగ్నము చేయాలి. అంతేకాని భగవంతుడిచ్చినటువంటి ఈ ఆయుష్యును వ్యర్థము చేసుకోవద్దు, అంతా కూడా విష్ణుమయమే. ఈ విశ్వమంతా కూడా విష్ణుమయమే. విశ్వం వే వేష్టి వ్యాప్నోతీతి విష్ణుహో, విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ విష్ణు స్వరూపమే. విష్ణువు అన్నా, హరి అన్నా, నారాయణుడు అన్నా, ఈశ్వరుడు అన్నా, అంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే. అది ఆ విషయాన్ని మనం మరవకూడదు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదముతో వాడుతూ ఉంటారు. ఇక్కడ విష్ణువు అన్నారు, ఇంకొక శ్లోకంలో పరమేశ్వరుడు అంటారు, మరొక దాంట్లో బ్రహ్మము అంటాము. ఉన్నది ఒక్కటే, ఉన్నది బ్రహ్మము రా జీవా, లేనిది జగమేరా. ఉన్న బ్రహ్మమును ఉనికి చేసుకుని లేని జగము అధ్యస్తమయ్యను. కనుక ఉన్నది ఒకే బ్రహ్మమే, ఒకే విష్ణువే. మరి ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నారాయణ శతకంలో కూడా చెప్పారు. వెలయ్యను 14
లక్షలాయోనులయందు పుట్టిగిట్టి అలసి మూర్చల చెందుతూ బహు దుఃఖముల చేత నారాయణ వెలయన్ అంటే ప్రకాశించగా అని అర్థం. 84 లక్షల రకాల జీవరాశుల్లో పుడుతూ ఉన్నాము చస్తూ ఉన్నాము. ముందు శ్లోకంలో వచ్చింది కదా పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. కనుక పుడుతూ చస్తూ అనేకమైనటువంటి బాధలను పొందుతూ ఉన్నాము. మరి ఈ 84 లక్షల జీవరాశులను గురించి మనకు మహాత్ములు ఏ జీవరాశులు ఎన్ని లక్షలలో ఉన్నాయో అన్న అంశాన్ని తెలిపారు. స్థావరో వింశ లక్షాని, జలజో 9 లక్ష, క్రిమీణాం రుద్ర సంఖ్యాచ, చాతుర్లక్షం మానుష, త్రింశం లక్షం గవానాంచ, పక్షీణాం 10 లక్ష. మొత్తం 84 లక్షల రకాలు అని చెప్పారు కదా. స్థావరం వింశ లక్షాని, స్థావరములు అన్నవి 20 లక్షల రకాలు ఉన్నాయి అన్నారు. మరి విశ్వమంతా ఉన్నది ఏమిటి? స్థావరములు జంగమములు రెండే. వీటినే చరములు అచరములు అంటాము, చేతనములు అచేతనములు అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. స్థావరములు అంటే స్థిరముగా ఒక చోటనే ఉన్నాయి, ఎక్కడ పుడుతున్నాయో అక్కడే ఉంటాయి, అక్కడే పెరగడం కానీ తరగడం కానీ సంభవిస్తుంది, లేచి వరకు నశించిపోవడం కూడా సంభవిస్తూ ఉంటుంది. వాటిని స్థావరములు అంటారు. మరి పర్వతములు, సముద్రములు, కొండలు, శిఖరములు, వృక్షములు, వీటన్నింటినీ కూడా స్థావరములు అంటామన్నమాట. అవి ఎక్కడ పుట్టాయో అక్కడే ఉంటాయి, అవి కదిలి రావు. మరి ఈ విశ్వములో ఈ స్థావరములు అన్నవి 20 లక్షల రకాలు ఉన్నాయి అన్నారు. ఇది కూడా జన్మలలో ఒక భాగము. తర్వాత జలజో 9 లక్ష, అంటే నీటిలో జన్మించేటటువంటి ప్రాణులు, జలరాశులు. మరి జలములో పుట్టేవి కూడా చేపలు, కప్పలు, ఇంకా తాబేలు, మొసళ్ళు, ఇంకా పాములు, రకరకాలుగా ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదా. మనము డిస్కవరీ ఛానల్ చూసామంటే టీవీలో రకరకాల జీవరాశులను చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో ఉన్నవన్నీ వాడు బాగా చూపిస్తూ ఉంటారన్నమాట, అడవులలో ఉన్నవి, అలాగే నీళ్ళలో ఉన్నవి, రకరకాలుగా. కనుక ఈ నీళ్ళలో ఉన్నటువంటి జీవరాశులు 9 లక్షల రకాలు ఉన్నాయి. చేపలలోనే ఎన్నో రకాలు ఉన్నాయి. మరి వీటిలో ఉభయ చరములు అని కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే మొసళ్ళు, కప్పలు, తాబేలు మొదలైనవి నీళ్ళలో ఉండగలవు, బయట ఉండగలవు అన్నమాట. అయితే మొసలికి వాటికి నీళ్ళల్లో ఉన్నప్పుడే బలం ఎక్కువగా ఉంటుంది, బయట అంత బలం ఉండదన్నమాట. అందుకే నీళ్ళల్లో ఉన్నప్పుడే మొసలి ఏనుగు యొక్క కాలును పట్టుకుంటుంది కదా, గజేంద్ర మోక్షంలో విన్నాము. ఎంతో బలం ఉంటుంది అన్నమాట నీళ్ళల్లో ఉన్నప్పుడు. కనుక ఈ జలజీవాలు ఇవి 9 లక్షల రకాలు ఉన్నాయి. తర్వాత క్రిమీణాం రుద్ర సంఖ్యాచ, రుద్ర సంఖ్య అంటే 11, ఏకాదశ రుద్రులు అని భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. రుద్ర సంఖ్య అంటే 11 అంక. మరి క్రిములు కీటకాలు, ఇవి పురుగులు, దోమలు, చీమలు, క్రిములు, కీటకాలు మనము తినేటటువంటి పదార్థాలలో చేరుతూ ఉంటాయి, సరుకులలో చేరుతూ ఉంటాయి, పండ్లలోకి వస్తూ ఉంటాయి, పువ్వులలో కూడా వస్తూ ఉంటాయి క్రిములు కీటకాలు. ఇవి 11 లక్షల రకాలు. అయితే ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క భూతాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాయి అని చెప్పారు. ఇక స్థావరములు అన్నవి పృథ్వీభూతాన్ని, భూమిని ఆధారంగా చేసుకుని ఉండే. ఇక జలరాశులు అన్నవి జలాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉండే. ఇక ఇవి క్రిములు కీటకాలు వాయుభూతాన్ని ఆధారంగా చేసుకొని పుడుతూ ఉన్నాయి, నశిస్తూ ఉన్నాయి అన్నమాట.
తర్వాత గవహానం ఇవి త్రింశ లక్షాని. త్రింశ అంటే ముప్పై, ముప్పై లక్షల రకాలు గవహానం అంటే జంతువులు. ఇవి సాధు జంతువులు ఉండొచ్చు, క్రూర ముఖాలు ఉండొచ్చు అనమాట. జంతువులు ఆవులు కానీ గోవులు కానీ జింకలు పులులు సింహాలు క్రూర మృగాలు ఇవన్నీ. వీటికి సామాన్యంగా నాలుగు కాళ్ళు ఉంటాయి, నాలుగు కాళ్ళు ఉంటాయి. అంతేకాకుండా వీటికి వెన్నెముక అడ్డంగా ఉంటుంది అనమాట. అందుకే వీటిని తిరియక్ జంతువులు అంటారనమాట. తిరియక్ అడ్డంగా ఉండేవి ఇవి. ఇవన్నీ ఉన్నాయి అంటే ముప్పై లక్షల రకాలు ఉన్నాయి ఈ విశ్వంలో. ఇవి ఎట్లా అంటే అగ్నిభూతాన్ని ప్రధానంగా చేసుకుని పుట్టినటువంటి. తర్వాత పక్షులు, ఇవి ఎక్కువగా ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి కదా, కనుక ఇవి ఆకాశాన్ని ఆధారంగా చేసుకొని పుట్టినటువంటివి అంటారనమాట. మరి ఈ పక్షులు అన్నవి పది లక్షల రకాలు ఉన్నాయి. కోళ్ళు, ఇంకా చిలుకలు, పిచ్చుకలు, కాకులు, గద్దలు, హంసలు, అలాగా పక్షులు ఎన్నో, కోకిలలు ఎన్నో రకాలు. అందుకే మొత్తము పది లక్షల రకాలు ఉన్నాయి పక్షి జాతి అన్నారు. ఇక మానవులు, ఈ మానవులు కూడా నాలుగు లక్షల రకాలు ఉన్నారు అని మనకు మహాత్ములు చెప్పారన్నమాట. మరి ఈ మానవులు ఐదు భూతాలను ఆధారముగా చేసుకొని జన్మించినటువంటి వారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, పంచభూతాలు ఆధారంతో జన్మించినటువంటి వారు కనుక అందుకే మానవ శరీరాన్ని పాంచభౌతికమైన శరీరము అని చెప్పుకున్నాము. పంచభూతాలతో నిర్మాణమైనటువంటివి మానవ శరీరాలు. ఈ ప్రకారంగా విశ్వంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి జన్మ ఏది అంటే మానవ జన్మనే. జంతువు నాంచ నరజన్మ దుర్లభం. ఈ మానవ జన్మను పొందడం అన్నది ఎంతో దుర్లభము. మనం గతములో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేష లబ్ధి చేతనే మానవులుగా జన్మించామన్నమాట. మరి మానవులుగా జన్మించినటువంటి మనము మాధవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అప్పుడేమవుతుంది, ఉన్నతమైనటువంటి మానవ జన్మను పొంది కూడా వ్యర్థం చేసుకున్న వారమే అవుతాం. మనకు భగవంతుడు ఇచ్చినటువంటిది ఒక అవకాశము. ఆత్మతత్వాన్ని, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు ఆయన ఇచ్చినటువంటి మంచి అవకాశము మానవ జన్మ. ఆ భగవంతుడిని ధ్యానము ద్వారా, శాస్త్రాలను అధ్యయనము చేయడం ద్వారా. శాస్త్రాల యొక్క అధ్యయనం ఎందుకు అంటే ధ్యానాన్ని మనము చక్కగా చేయడం కొరకు, మన మనసు నిశ్చలము కావడం కొరకు. ముందు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి అనే అవగాహనను కలిగించేవి శాస్త్రాలు. అనుభూతిని కలిగించేది ధ్యానము. ముందుగా అవగాహన కావాలి, తరువాత సాధన ద్వారా అనుభూతిని పొందాలి. అట్లాగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం పక్కన పెట్టేసి కేవలము ప్రాపంచిక విషయాలలో మునిగిపోతూ ఉని జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని మనకు మేధాతిథి గారు చెప్తూ ఉన్నారన్నమాట. భవ సమచిత్తం, మన యొక్క చిత్తమును ఆ భగవంతుడి పైన లగ్నము చేయాలి. వాంఛిష్య చిరాద్యది విష్ణుత్వం. వాంఛ కోరిక, అసలైనటువంటి కోరిక. ఏ కోరిక ఉండాలి మనలో? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, భగవస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అన్నటువంటి వాంఛ ఉండాలి అంటున్నారు. దీనినే ఏమన్నాము, మోక్ష ఇచ్ఛ అంటాము. దీనికే మోక్ష ఇచ్ఛ, జిజ్ఞాస అని పేరు. మరి దీనికే శుభేక్ష అని కూడా అంటారన్నమాట. ఎప్పుడైతే మనలో మోక్ష ఇచ్ఛ అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన యొక్క చిత్తమును
చక్కగా ఆ హంస పైన లగ్నం చేయగలము. చిత్తము అన్న మనస్సు అన్న ఒకే అంతఃకరణము. ఈ అంతఃకరణాన్ని మనలోని హంస పైన శ్వాస పైన లగ్నము చేయడము ద్వారా అప్పుడేమవుతుంది, మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోయి మన యొక్క చిత్తం ఏమవుతుంది, నిక్షలాన్ని పొందుతుంది. అందుకే చెప్పారు కదా, చిత్తే చలతి సంసార నిక్షలో బ్రహ్మ ఉచ్యతే యోగ చిత్త వృత్తి నిరోధ. మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలు, యోగము ద్వారా చిత్తవృత్తులను మనం నిరోధించుకోవాలి, చిత్తాన్ని నిక్షలం చేసుకోవాలి. అప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనము అన్నది కలుగుతుంది, ధ్యాన అనుభవము అన్నది కలుగుతుంది అన్నమాట. అందుకే చెప్పారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజ లేరరా, విశ్వధాభిరామ వినురవేమ అన్నట్టుగా మన యొక్క చిత్తము శుద్ధి కావాలి అంటే అంతర్ముఖంగా ప్రయాణము సాగించి ఆ విష్ణుతత్వాన్ని తెలుసుకోవాలి అంటూ మనకు మేధాతిథి చెప్పినటువంటి ఈ ఈ శ్లోకం అన్నమాట. తరువాత వార్తికారులు, ఈయన పేరు వార్తికారులు. మరి ఈయన సకల మానవుల పట్ల సమభావము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సందౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోధ సృజదేహ జ్ఞానం. భజే గోవిందం భజే గోవిందం గోవిందం భజ మూఢమతే. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ అంటున్నారు. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల, పుత్రుల పట్ల, బంధువుల పట్ల, అందరి పట్ల కూడా సమభావాన్ని కలిగి ఉండాలి, భేదభావము ఉండకూడదు, అందరి పట్ల సమభావమును కలిగి ఉండాలి. సర్వస్మిన్నపి పశ్చాత్మానం, సకల మానవులలో ఉన్నది ఆత్మస్వరూపమే, ఆ ఆత్మస్వరూపాన్ని నీవు చూడు కానీ దేహాలను చూడవద్దు. ఈ భేద జ్ఞానం, ఈ భేద జ్ఞానాన్ని విడిచిపెట్టు. నీవు నేను వేరు వేరు అన్నటువంటి భేదభావాన్ని విడిచిపెట్టు, అది ఏ అజ్ఞానం. అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది ఒకే జ్యోతిస్వరూపము, ఒకే తేజస్వరూపము, ఒకే ఆత్మస్వరూపము. కనుక అటువంటి ఆత్మస్వరూపాన్నే చూడాలి. అంతేకాని శత్రువులు, కొందరితోనేమో శత్రుత్వం, మరికొందరితోనేమో మిత్రత్వము, పిల్లల పట్ల మమకారము, బంధువుల పట్ల అపేక్ష, అదే మనకు నచ్చని వారిపైన ద్వేషము, ఇట్లాగా రకరకాల భావాలను కలిగి ఉంటాం అన్నమాట. ఒకరంటే ఇష్టము, మరొకరంటే అయిష్టము. ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, మొదట్లో ఎంతో స్నేహంగా ఉంటారు, నీవు లేక నేను లేను అన్నట్టుగా ఎంతో స్నేహంగా ఉంటారు. తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది, ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయం కలుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరు మిత్రులు కాస్త శత్రువులు అయిపోతారు. అందుకే అమితంగా స్నేహాన్ని పెంచుకోవద్దు, శత్రుత్వానికి గురి కావద్దు, అందరూ సమానమే అన్నటువంటి భావాన్ని కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. మన యొక్క శరీరం ఉంది, మన యొక్క శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఇన్ని అవయవాలు ఉన్నాయి. అయితే వీటిలో మనకు ఇష్టమైనది ఇష్టం కానిదంటూ ఏమన్నా ఉంటుందా? నాకు కళ్ళు అంటే ఇష్టము, కాళ్ళంటే ఇష్టం లేదు, చెవులంటే ఇష్టం లేదు అని అంటామా? అనము. ఎందుకు? అన్ని అవయవాలు సమానమే మనకు,
అన్నింటితో మనము వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాము. అన్ని సమానమే. అంతేగాని ఒకవేళ పరుగు పందెంలో ఓడిపోయినామనుకో, అప్పుడు ఈ కాలే కదా ఓడిపోయా అని చెప్పేసి కాలను మనము నరకం కదా. ఓకే, మనకు పరమానందే శిష్యులది ఒక కథ గుర్తొస్తుంది అన్నమాట. పరమానందే శిష్యులు ఇద్దరు వాళ్ళ గురువు గారి యొక్క పాదాలు నొక్కుతూ ఉంటారు. ఆ గురువు పడుకొని ఉంటే పాదసేవ చేస్తూ ఉంటారన్నమాట. ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉంటారు. ఇంతలో ఒక కాలు వచ్చేసి గురువు గారి యొక్క గురువు యొక్క రెండు కాళ్ళు ఇద్దరు నొక్కుతూ ఉన్నారన్నమాట. ఒక కాలు వచ్చేసి పక్క కాలుకు తగులుతుంది, గురువు కాలే ఇంకొక కాలుకు వచ్చి తగులుతుంది. వీడేమంటాడు, ఒరే నీ కాలు వచ్చి నా కాలును తగ్గుతుందా, ఇట్లా కాదని చెప్పేసి వీడు ఆ కాలు దెబ్బలేస్తాడు అనమాట. ఒరే నీ కాలు వచ్చి నా కాలును తాగండి అని చేసి వీడు కొట్టాడు. ఇట్లా కాదు, నీ కాలు నేను లేకుండా ఇరుకొట్టి పడేస్తానని చెప్పేసి రోకల బండి ఎత్తుకొని వస్తాడు ఆ కాళ్ళను కొట్టేదానికి. అప్పుడు ఆ గురువు ఒత్తుకుంటాడు, ఒరే ఒరే నాయనా ఈ రెండు కాళ్ళు నావేరా, మీరు నా కాలు నా కాలు అని చెప్పేసి నా కాళ్ళను కొడుతూ ఉన్నారు, మీరు ఇలా ఏ కాలును కొట్టినా బాధ అనుభవించేది నేనే నాయనా అని చెప్తాడనమాట. అట్లాగా అన్ని మన శరీరంలోని భాగాలే, ఏ కాలుకు దెబ్బ తగిలినా ఏ చెయ్యికి దెబ్బ తగిలినా బాధపడేది ఎవరు, జీవుడే బాధపడేది. అట్లాగే విశ్వంలోని ఈ జీవరాశులన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి. జీవితమే అన్నదే అశాశ్వతమైనది, మూడు నాళ్ళ ముచ్చట చెప్పుకున్నాం కదా. బాల్యము అన్నది ఒక ముచ్చట, యవ్వనము అన్నది మరొక ముచ్చట, వృద్ధాప్యము అన్నది మరొక ముచ్చట. మరి మూడు నాళ్ళ ముచ్చటలో అందరము కూడా సమభావం కలిగి కలిసిమెలిసి ఉండకుండా ఎందుకు ఈ ద్వేషాలు వైషమ్యాలు భేదభావాలు అవన్నీ ఉండకూడదు అంటున్నారు. అంతేకాదు మన యొక్క జీవితము బుద్భుత ప్రాయము, వార్ధక్యము వచ్చే వరకు ఉంటామో లేదో తెలియదు. కొందరు బాల్యంలోనే మరణిస్తూ ఉన్నారు, కొందరు పుట్టగానే ఒక్కొక్క శిశువు మరణిస్తూ ఉంది, కొందరు యవ్వనంలో మరణిస్తూ ఉన్నారు, కొందరు వృద్ధాప్యంలో మరణిస్తూ ఉన్నారు. కాబట్టి నీటి బుడగ వంటిది నాయన ఈ జీవితము, ఎప్పుడో ఇది పగిలిపోతుందో తెలియదు. ఎప్పుడైతే నీటికి గాలి తోడైతే బుడగ ఏర్పడుతుంది, ఎప్పుడు ఆ గాలి పోయిందో ఇక బుడగలేదు. అట్లాగే శరీరం అనేటువంటి ఈ నీటికి ఈ శ్వాస ఉంటేనే జీవనం, ఈ శ్వాస ఆగిపోతే జీవనమే లేదు. కనుక ఈ జీవిత కాలంలో ఎవరిని కూడా ద్వేషించకుండా అందరితో సమభావాన్ని కలిగి ఉండాలి. శత్రువులు లేరు, మిత్రులు లేరు, బంధువులు లేరు, అందరూ ఒక్కటే. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పుకుంటున్నాం కదా. అందరి యొక్క క్షేమాన్నే మనం కాంక్షించాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్రా సమదర్శన అని గీతలో పరమాత్మ చెప్తాడు. మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము అంతా ఒక్కటే. అటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించేవాడే సమదర్శనుడు. మరి అటువంటి వాడికి తత్రకో మోహ కహ శోక అంటారు ఈశావాసోపనిషత్తులో. ఆత్మను దర్శించేటటువంటి వాడికి శోకము లేదు, మోహము లేదు. నా విజుగుప్స అసహ్యము లేదు. మహాత్ములు యోగీశ్వరులు దేనిని అసహించుకోరు, దేనికి మోహము చెందరు, దేనికి శోకాన్ని పొందరు, సమభావము కలిగి ఉంటారు. అటువంటి సమభావాన్ని కలిగి ఉండాలి అని వార్తికకారులు అన్నటువంటి శిష్యుడు చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. ఇక తర్వాత భారతీ వంశీయులు ఈయన చెప్పినటువంటి శ్లోకము 67 వర్గాలను గురించి వివరించారన్నమాట. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి
సోహం ఆత్మ జ్ఞాన విహీనమూడా తే పశ్యంతి నరక నిగూడా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈ ఆరింటిని ఏమన్నాము అరిషడ్ వర్గములు అంటారు. వీటినే శత్రువులు అని కూడా అంటారన్నమాట. హరి అంటే శత్రువు అని అర్థము. అరిషడ్ వర్గము వలలో చిక్కి చెనికానందము పొందగనించి అజ్ఞానమున మునిగిన మాకు జ్ఞానము నీయవే ఓ పరమేశ. కనుక అరిషడ్ వర్గాలు ఆరు. ఇందులో మూడేమో రాగాన్ని కలిగించేవైతే మరొక మూడు ద్వేషాన్ని కలిగిస్తాయన్నమాట. అవేమిటి అంటే కామము లోభము మోహము. ఇవి మూడు కూడా మనలో రాగాన్ని కలిగించేవి. ఎందుకు అంటే కావాలి కావాలి అన్నటువంటి కోరిక ఉంది కనుకనే. అందుకే రాగాన్ని కలిగిస్తాయి కామము లోభము మోహము. మరి ద్వేషాన్ని కలిగించేటి ఏమిటి అంటే క్రోధము మదము మాత్సర్యం. ఇవి మూడు కూడా మనలో ద్వేషాన్ని కలిగిస్తాయి అన్నమాట. మరి కామము అంటే ఏమిటి? కోరిక. మరి ఈ కోరిక కలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే రజోగుణము అన్నారు. కామ ఏషా క్రోధ ఏషా రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్దేనమిహ వైరినం. ఈ కామము క్రోధము అన్నవి రజోగుణముతో వచ్చేటివి. ఇవి గొప్ప తిండిపోతు అన్నారు గీతల పరమాత్మ. అంటే వాటికి ఎన్ని అందించినా కూడా తీరేవి కాదు. గొప్ప పాపాన్ని కలిగించేవి ఇవి. ఇదే మాటను ఇంకొక అధ్యాయంలో కూడా చెప్పారన్నమాట. త్రివిధం నరకశ్చేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తదా లోభ తస్మాదే తత్రయం త్యజే. త్రివిధం నరకశ్చేదం. నరకానికి ద్వారములు నాయనా ఇవి మూడు. ఏది? కామము క్రోధము లోభము. మనను ఎక్కడికి తీసుకుపోతున్నాయి? నరకానికి తీసుకెళ్తున్నాయి. అందుకే కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనమూఢా తే పశ్యంతి నరక నిగూఢా భజ గోవిందం. ఆత్మజ్ఞాన విహీనమూఢ. ఆత్మజ్ఞానము లేనివాడు ఈ కామ క్రోధాది శత్రువర్గానికి చిక్కుతూ ఉన్నాడు. ఎక్కడికి పోతూ ఉన్నాడు? నరకని గూఢ, నరకానికి పోతూ ఉన్నాడు. గీతల పరమాత్మ చెప్పింది అదే, త్రివిధం నరకశ్య ద్వారం. అలాగే ఇక్కడ కూడా మనకు శంకరాచార్య వారి శిష్యుడు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నాడు. ఈ అరిషడ్ వర్గాలు అన్నవి మనలను నరకానికి తీసుకెళ్తాయి అని. మరి కామము అంటే ఏమిటి? కోరిక. ఈ కోరికలు ఎన్నో ఉంటాయి. వస్తువులను గురించి కానీ వ్యక్తులను గురించి కానీ అనేకమైనటువంటి విషయాలను కోరుకుంటూ ఉంటాం అన్నమాట మనం. మరి కోరికలకు అంతే ఉండదు. ఎన్ని అనుభవించినా ఎన్ని సంపాదించుకున్నా ఇంకా కావాలి కావాలి అన్నటువంటి కోరికే కానీ తృప్తి మాత్రం కలగదు. అందుకే మహాత్ములు చెప్పారు, ఎటు మన యొక్క కోరిక దేనిపైన ఉండాలి అంటే భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల వాటిపైన కోరికను
పెట్టుకోవద్దు. అవి ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని సంపాదించుకొని మనము వాటితో జీవనం సాగిస్తూనే మన యొక్క కోరికను ఆత్మతత్వం పైన పెట్టుకో అన్నారు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్నటువంటి కోరికను కలిగి ఉండు. దీనినే మోక్ష ఇచ్ఛ శుభేచ్ఛ అన్నారు. మరి అటువంటి కోరికను కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ కోరిక మనకు శత్రువు కాదు మిత్రుడవుతుందన్నమాట. ఏ కోరిక ఉండాలి? మన యొక్క జీవిత గమ్యం ఏమిటి? మోక్షము. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఇవి నాలుగు పురుషార్థములు. మరి ధర్మ మార్గంలో నడుస్తూ మరి భగవంతుని చేరాలి అన్నటువంటి కోరికను కలిగి మరి న్యాయపరంగా ధనాన్ని సంపాదిస్తూ జ్ఞానాన్ని ఆర్జిస్తూ మోక్షాన్ని పొందాలి అన్నటువంటి కోరికను కలిగి ఉండాలి. తర్వాత రెండవది ఏమిటి? క్రోధం. ఈ క్రోధము మనము ఎవరిపైన క్రోధాన్ని పెంచుకున్నా కూడా అది అనర్థదాయకమే. కాబట్టి క్రోధాన్ని మనపైన మనం పెట్టుకో అంటున్నారు మహాత్ములు. ఈ క్రోధం అన్నటువంటి శత్రువును మిత్రుడుగా చేసుకోవాలి అంటే మనపైన మనం కోపాన్ని పెంచుకోవాలి. అదేంటి మనపైన మనం కోపం ఎలా చేసుకుంటాము అని సంశయం రావచ్చు. ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదన్నా ఒక పని చేయాలనుకొని అది చేయలేకపోయినాం అనుకో, అప్పుడు మనల్ని మనమే అనుకో, ఛా నేను చేయలేకపోతే, ఆ పని చేయలేకపోతే అనేసి మనల్ని మనమే కోపగించుకుంటాం, విమర్శ చేసుకుంటాం అన్నమాట. అట్లాగా మనము ఎందుకు నేను ధ్యానం చేయలేకపోతున్నాను, ఎందుకు సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాను, ఇందరు మహాత్ములు చెప్తూ ఉన్నారే, మరి అటువంటి మార్గంలోకి నేను ఎందుకు పోలేకపోతున్నాను అనేసి మన మనసుపైన మనం కోపాన్ని పెంచుకొని ఎలాగైనా సరే చెయ్యాలి, ధ్యాన నిష్టను ఆచరించాలి. 24 గంటల సమయం ఉంది రోజుకు, కనీసం 1 గంటైనా భగవంతుడికి కేటాయించలేమా? అలా ఎందుకు చేయలేకపోతున్నాము అని మనపైన మనం కోపాన్ని తెచ్చుకొని అప్పుడేమైతుంది, ఖచ్చితంగా చెయ్యాలి అన్నటువంటి దృఢత్వం కలుగుతుంది. సాధన చేయకపోతే ఎన్ని శాస్త్రాలు చదివినా వ్యర్థమే అవుతుందన్నమాట. కనుక ఇది క్రోధాన్ని మనము మిత్రుడుగా చేసుకోవాలి అంటే మనపైన మనము కోపాన్ని పెంచుకొని సరియైన మార్గంలోకి నడుపుకోవాలి, నడిచేలాగా చేసుకోవాలి మన మనస్సును. ఇక మూడవది లోభము. లోభము అంటే పిసినారితనం. సామాన్యంగా పిసినారితనము చాలా మందిలో ఉంటుందన్నమాట. ఎంతసేపు ఉన్నా అన్నీ నాకే కావాలి, నేనే అనుభవించాలి అనేసి, ఎంత డబ్బు ఉన్నా ఇంకా దాచుకోవాలి అనేసి. చిన్నప్పుడు మాకు తెలుగు పాఠాలలో ఉండేది ఒక కథ, పిసినారి దురాశ నక్క కథ అని. ఒక నక్క ఒక అడవిలోకి వస్తుందంట. బాగా ఆకలితో ఉంటుంది నక్క, ఆ అడవిలోకి వస్తుంది. ఆ అడవిలోకి వచ్చేసరికి అక్కడ 3 శవాలు పడి ఉంటాయి. అసలే ఆకలితో ఉంది, నక్క తినేది మాంసమే కదా, అక్కడ 3 శవాలు పడి ఉంటాయి అన్నమాట. దానికి మహా ఆనందం అయిపోతుంది. ఎట్లాగా అంటే, ఒక వేటగాడు జంతువులను వేటాడడానికి అడవికి పోయింటాడు. అతడు ఏం చేశాడు, అక్కడ ఒక పుట్ట ఉంటే ఆ పుట్టపైకి ఎక్కేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి జింక కనిపించింది, ఆ జింకను కొట్టడానికి పుట్టపైకి ఎక్కేసి బాణం వేస్తాడన్నమాట. వేటగాడు వేసినటువంటి బాణం తగిలేసి జింక మరణించింది. ఎప్పుడైతే పుట్టపైకి ఎక్కినాడో ఆ పుట్టలో నుంచి పాము బయటకు వచ్చేసి ఆ వేటగాడిని కాటేసింది. ఆ పాము కాటేయగానే ఆ వేటగాడి చేతిలో బాణం ఉంది కదా, అది కాస్త కింద పడేసి ఆ విల్లు ఉంటుంది, ఆ విల్లు కొన్నలు కూడా చాలా కొత్తగా ఉంటాయన్నమాట. బాణానేమో వదిలినాడు, అక్కడ జింక మరణించింది, ఆ విల్లు ఉంటుంది కదా అది కింద పడింది, కింద పడి ఆ కొన పాముకు గుచ్చుకొని పాము మరణించింది. అక్కడ వేటగాడు మరణించినాడు, పాము మరణించింది, ఇంకా జింక మరణించింది. 3 శవాలు ఉన్నాయి.
ఇంకా నక్కకు ఒక వారం 10 రోజుల వరకు ఆహారానికి చింతే లేదు, చాలా సంతోషపడిపోతుంది. అయితే అది పిసినారి దురాశపడ్డాలు కదా, ఏం చేసింది, ఆ విల్లుకు ఉంది కదా బాణాలు వేసే విల్లుకు ఒక తాడు లాంటిది కట్టి ఉంటారన్నమాట. మరి ఆ తాడు దేంతో చేసింటారంటే జంతువు యొక్క నరముతో కట్టింటారు. అది ఒక చక్కని లాగా వంచి తాడు కడతారు కదా, అది తాడు బదులు జంతువు యొక్క నరము తీసుకొని కట్టింటాడనమాట బోయేవాడు. అది అది చూసిందనమాట, ఓహో ఈ నరము కూడా మాంసమే కదా, ఈ పూటకు ఇది తిందాము, అవి నిదానంగా తినచ్చు అనేసి దురాశకు పోయి ఏం చేసింది, ఆ నరాన్ని గట్టిగా పండ్లతో కొరికేసరికి అది తెగి ఆ విల్లు వచ్చేసి నక్క కొట్టలో గుచ్చుకొని నక్క మరణిస్తారు. లక్షణంగా ఉన్నటువంటి ఆ ప్రాణులను భక్షించకుండా ఆ దానికి ఉన్నటువంటి ఆ తాడును తినడానికి పోయేసి అది మరణించిందన, అది లోభత్వము అంటే. అట్లాగా దురాశ దుఃఖమునకు చేటు అని మనకు చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాము. అందుకే దురాశ పనికిరాదు. దురాశ అన్నది ఎవరిలో ఉంటుందంటే లోభం ఉండేవారికి, లోభత్వం, తింటే అయిపోతుందేమో, ఖర్చు పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి కొందరు అలాగే భద్రంగా దాచుకుంటూ ఉంటారన్నమాట. మరి చివరికి ఏమైపో, అసలు ఎంతో మనం ఇప్పుడు టీవీలలో కూడా చూస్తూ ఉన్నాం, బిచ్చగాడు వాళ్ళు మరణిస్తే వాడి దగ్గర లక్షలు డబ్బులు ఉన్నాయని వింటున్నాం. వాడు భిక్షాన్ని ఎత్తుకుంటూ తినక అలాగ అడుక్కొని అడుక్కొని లక్షలు లాస్ట్ ఏమైపోతున్నాయి, అది అనమాట లోభత్వము అన్నది పనికిరాదు. మనలో ఉన్న దాంట్లో నలుగురికి పెట్టి మనము కూడా భుజించాలి, అప్పుడే మనకు సంతోషం ఉంటుంది, నలుగురికి సహాయం చేసిన వారం అవుతాం. కనుక ఈ లోభత్వాన్ని మనము ఎలాగ స్నేహంగా మార్చుకోవాలి అంటే, ఇక్కడ లోభత్వాన్ని మనము ఈ శ్వాసలు ఖర్చు చేయడంలో లోభత్వం చూపించాలి. ఎందుకంటే మనలో ఒక్క నిమిషానికి 15 సార్లు మనలో శ్వాస ఆడుతూ ఉంటుంది, రేచకాపూరకములు ఒక్క నిమిషానికి 15 సార్లు. మరి మనము ధ్యానము ద్వారా ఈ శ్వాసలను పొదుపు చేసుకోవచ్చు. అందుకే ధ్యానము చేస్తే ఆయుష్ పెరుగుతుంది అంటే ఇదే కారణం. శ్వాస కదలక నిశ్చల స్థితిని పొందుతుంది కాబట్టి ఆయుష్ పెరుగుతుంది. కనుక మన యొక్క ఆయుష్ను పెంచుకోవాలి అంటే శ్వాసలను పొదుపుగా వాడుకొని లోభత్వాన్ని ఇక్కడ చూపించితే అప్పుడు లోభము శత్రువు కాదు మనకు మిత్రుడు అవుతుంది అన్నమాట. ఇంకా తర్వాత 4వది కామము క్రోధము లోభము మోహము. మోహము అంటే విపరీతమైనటువంటి ప్రేమ, దానినే మోహము అంటారు. మోహ వైచిత్తి ఎక్కువగా ఇష్టపడడాన్ని మోహము అంటారు. మరి దేనిని మనము ప్రపంచంలో దేనిపైన ఎక్కువగా మోహాన్ని పెంచుకున్నా అది ఏదో ఒక రోజుకు దూరం అయ్యేది, లేదా మనమన్నా వాటి నుంచి దూరం కావలసిందే. కనుక దేనిపైన మోహాన్ని పెంచుకోవాలి, భగవతత్వం పైన. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఓ జనార్దన నీవే నాకు రక్ష, నీవే నాకు సర్వస్వము అని చెప్పేసి భగవంతుడి పైన మోహాన్ని దాసోహులం కావాలి. డబ్బుకు లోకం దాసోహం, కానీ ఇక్కడ భగవంతుడికి దాసోహులం కావాలి. అందుకే ఆంజనేయుడిది దాసోహ భక్తి అంటారన్నమాట. అట్లాగా మనము మోహాన్ని భగవంతుడిపైకి పెంచుకుంటే అప్పుడు మనకు ఇది కూడా మిత్రుడే అవుతుంది. తర్వాత మదము. మదము అంటే అహంకారం, నేను నాది అన్నటువంటి అహంకారం. అహంకారంలో 2 పదాలు ఉన్నాయి, అహము కారం. అహము అంటే నేను, అహం పద వాచ్యార్థము జీవుడు అయితే అహం పద లక్ష్యార్థము ఆత్మస్వరూపము. మరి అహంకారంలోని కారాన్ని తీసేస్తే అహం అంటే నేను ఆత్మస్వరూపమును, నేను ఆత్మస్వరూపమును, అంతటా ఉన్నది నేనే, అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఆ దృఢత్వాన్ని కలిగి ఉండడమే. అప్పుడేమైంది ఇక్కడ ఈ మదము అన్నది కూడా మనకు మిత్రుడే. అహం పద లక్ష్యార్థమైనటువంటి
ఆత్మస్వరూపంలో ఉన్నారు. తర్వాత మాచ్చర్యము అంటే ఈ పదము వినడానికి చాలా బాగా ఉంటుంది, కానీ ఈ పదము ఎటువంటిది, అర్థం ఎటువంటిది అంటే ఈర్ష, అసూయ. నాకు ఒక కళ్ళు పోయినా పర్వాలేదు, ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలి అని అనుకోవడం అన్నమాట. దీనికి ఒక కథ కూడా ఉంది, మనకు సమయం లేదు కాబట్టి చెప్తాను. ఒక నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, ఒక కన్నుతో లోకాన్ని చూస్తా, ఎదుటివాడికి మాత్రం రెండు కళ్ళు పోవాలి, వాడు లోకాన్ని చూడకూడదు అని అనుకోవడమే మాచర్యము. నేను ఏమైపోయినా పర్వాలేదు, వాడు మాత్రం నాశనం కావాల్సిందే ఎదుటివాడు. అసూయని పెంచుకుంటూ ఉన్నారు. ఎదుటివాడిని చూసి, వాడి సంపదను చూస్తే అసూయ, వాడి ఐశ్వర్యాన్ని చూస్తే అసూయ, వారి బిడ్డలు బాగా ఉన్నతిని పొందుతూ ఉన్నారంటే అసూయ, ఈ వాడు ఎదుటివాడు మంచి పదవులను పొందుతూ ఉన్నాడంటే అసూయ, గొప్ప పేరు ప్రతిష్టలు వస్తున్నాయంటే అసూయ, అసలు బోధలు చేసేటటువంటి గురువులలో కూడా అసూయలు చాలా ఉన్నాయి. ఇది సమాజంలో ఉంది. అయితే ఇక్కడ మనము అసూయ ఎలా వినియోగించుకోవాలి? సహపాఠకుల ద్వారా. నేను మరి నా స్నేహితులు ఇద్దరము ఒకేసారి గురువు దగ్గర చేరాం కదా, చక్కగా ఇద్దరము గురువు చెప్పినటువంటి మాటలు విన్నాం, ఉపదేశాన్ని పొందినాం. మరి నా స్నేహితుడు గొప్ప ఉన్నతిని పొంది బాగా సాధన చేసేసి అనుభవాన్ని పొందినాడే, నేనెందుకు పొందలేకపోయినాను, నేనెందుకు సాధన చెయ్యలేదు అనేసి అట్లాగా మనము అసూయను పొంది నేను కూడా అలాగే చెయ్యాలి, వారికంటే ఇంకా బాగా అనుభవాన్ని పొందాలి అన్నటువంటి పోటీతత్వాన్ని ఈ విషయంలో పెంచుకోవాలి, కానీ భౌతికమైన సంపదలతో కాదు. కనుక ఈ ప్రకారంగా ఈ అర్షడ్ వర్గాలను మనము మిత్రులుగా కూడా మార్చుకోవచ్చు, మన యొక్క జీవన శైలిని మార్చుకుంటే. కాబట్టి అందుకే చెప్పారు మహాత్ములు, నేర్వవలయు విద్య గురు సన్నిధిని కొంత, నేర్వవలయు కొంత సొంత తెలివి, సంక్రమించు కొంత సహపాఠకుల చెంత, జీవయాత్ర తెలుపు శేష విద్య. కనుక గురువుల దగ్గర మనం కొంత తెలుసుకుంటే మన సొంత తెలివితో కొంత గ్రహించుకొని మన తోటి వారి ద్వారా కొంత గ్రహించి ఆ పూర్ణత్వాన్ని సాధన ద్వారా మనం పొందగలుగుతామన్నమాట. కనుక ఈ కామాది శత్రువర్గాలను మిత్రులుగా మార్చుకోవచ్చు అని కూడా మహాత్ములు మనకు చెప్పారు. హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్ వదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.